జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ కొత్తగూడెం చిల్డ్రన్స్ పార్క్ వద్ద బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తారని చెప్పి జిల్లాలో ఏ ఒక్క జర్నలిస్టు కూడా జానెడు జాగా ఇవ్వలేదని విమర్శించారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తాను గెలిచిన తర్వాత ఎన్నికల్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి నెల రోజుల్లోగా జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇస్తారని మాట ఇచ్చి మళ్లీ ఎన్నికలు వస్తున్నా గానీ ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని విమర్శించారు. జనవరి నెలలో నూతన జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టులందరికీ నెల రోజుల్లోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని మాట ఇచ్చి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. బీఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. జర్నలిస్టులు తమ ఇంట్లో సమస్యలను పట్టించుకోకుండా సమాజంలో సమస్యల గురించి 24 గంటలు కష్టపడుతున్నారని, జర్నలిస్టులకు ఇంటి స్థలాలతో పాటు ఇంటి నిర్మాణాలు చేసివ్వాలని, జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఈ దీక్షకు జర్నలిస్టులందరూ కూడా వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టుల పక్షాన వారికి మద్దతుగా ఏళ్ల తరబడి పనిచేస్తూ నిరంతరం పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో భాగంగా మద్దతు తెలియడానికి వచ్చి చేసినటువంటి జర్నలిస్టు మిత్రులందరూ కూడా బహుజన సమాజ్ పార్టీగా ముందుగా అభినందన తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇస్తానని చెప్పి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక్కరికి కూడా జానెడు జాగిచ్చిన దాఖలా లేవు. ఇక్కడ మనం చూసుకుంటే స్థానిక శాసనసభ్యుడు తాను గెలిచినాక జర్నలిస్టు మిత్రులతోటి ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి సమ్మేళనం పెట్టి నెల రోజులలోనే నేను జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు ఆ మాటను నిలబెట్టుకోలేదు. అదే రకంగా మనం చూసుకుంటే ఈ సంవత్సరం జనవరి 12వ తారీఖు కలెక్టర్ కార్యాలయం ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నెల రోజుల్లోనే ఇక్కడున్న జర్నలిస్ట్ అంతా కూడా ఇంటి స్థలాలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి నిన్నటికి 9 నెలలు గడుస్తుంది, అయినా కూడా ఇప్పటి వరకు ఆ మాటను నిలబెట్టుకోలేదు. దాన్ని నిరసిస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రభుత్వం ఇప్పటికే స్పందించాలి. మనం చూసుకున్నట్టయితే జర్నలిస్టులు 24 గంటలు అర్ధరాత్రి అపరాత్రి తిండి లేకుండా నిద్ర లేకుండా వాళ్ళ ఇంటి సమస్యలను కూడా పట్టించుకోకుండా సమాజం కోసం పనిచేసే జర్నలిస్టులకి వాళ్ళు తరాలు తరాలు పనిచేసి ఎడకెదవి తీసుకుంటే కనీసం వాళ్ళు ఉండడానికి నిజంగా ఒక జానెడు జాగ కూడా ఉండనటువంటి పరిస్థితిలో ఈ రోజున జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళ యొక్క జీవనోపాధి కొనసాగిస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం కనీసం చలనం లేకుండా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మేల్కొనాలి. ఏదైతే జర్నలిస్టులకి ఇంటి స్థలాలతో పాటు ఇల్లు నిర్మాణం చేపించాలని చెప్పి, అదే రకంగా కొంతమందికి అక్యుడేషన్లు ఇచ్చి కొంతమందికి ఆఫ్ చేసిళ్ళు వాటిని కూడా మళ్ళీ అందరికి కూడా అక్యుడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి నిబంధనలు లేకుండా జర్నలిస్టులు అందరికి కూడా ఇంటి స్థలాలు ఇచ్చి కమిటీలు వేసినామని చెప్పి అక్కడ జాగుంది ఇక్కడ జాగుందని కాలయాపన చేసుకుంటూ పోతే ఖచ్చితంగా భవిష్యత్తులో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రభుత్వము ఇకనైనా కూడా స్పందించాలి. స్పందించి వాళ్ళకి ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లులు కట్టించేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో ఈ యొక్క ఉద్యమాన్ని అందరినీ కూడా కలుపుకొని రానురాని ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా వెనుకాడబోమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున జర్నలిస్టు మిత్రులు వచ్చి సంఘీభావం తెలియజేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందరికంటే ఎక్కువగా నాకు ఇంత పేరు ప్రఖ్యాతలు రావడానికి కూడా ప్రధానమైన భూమిక జర్నలిస్టు సోదరులదే. ఎక్కడో ఉన్న నన్ను ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టాలంటే కూడా దానికి జర్నలిస్టులే. అందరు నాయకులతో పాటు కూడా నాకు మద్దతు తెలియజేసుకుంటూ నాకు ప్రతిరోజు సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి అంతమంది కోసం అన్ని సమస్యల కోసం పోరాడుతున్న మనము జర్నలిస్టుల కోసం ఒక రోజు కేటాయించాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ రోజున దీక్ష చేయడం జరుగుతుంది. దీన్ని ముందు ముందు కూడా ఇంకా ఆందోళన కార్యక్రమాలు ఉద్దృతంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ